హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. వరలక్ష్మి టిఫిన్స్ ఒక చిన్న తోపుడు బండ్తో స్టార్ట్ చేసిన ఈ సెంటర్ ఇవాళ ఒక 10-12 సెంటర్స్గా ఏర్పడింది. అటువంటిది ఇవాళ డ్రగ్స్ కేసులో దొరికిపోయారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు డ్రగ్స్ కేసులో దొరకాలి సార్, చిన్న నిజంగా డ్రగ్స్ అమ్మారా సార్? యా, ప్రభాకర్ రెడ్డి అని ఒక కుర్రవాడు ప్రకాశం జిల్లా వెళ్ళి 10th ఫెయిల్. అతను హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్స్తో కలిసి ఉండి అక్కడ గచ్చిబౌలిలో డిఎల్ఎఫ్ వీధి అని ఉంటుంది, అది ఆ ఏరియా, ఆ వీధి అంతా దాదాపు టిఫన్స్ ఇట్లాంటివి ఉంటాయి. అక్కడ ముందు ఒక బండి మీద, తోపుడు బండి ఉంటుంది కదా, అట్లాంటి ఒక చిన్న బండి మీద టిఫన్స్ పెట్టుకొని మొదలుపెట్టాడు. వాళ్ళ భార్య వరలక్ష్మి అమ్మాయి కూడా టిఫన్స్ చేయడం. అది మెల్లమెల్లగా అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళు కంపెనీలో పనిచేసే వాళ్ళు తినడం అట్లా పాపులర్ అయింది. పాపులర్ అయినా కొంత డబ్బులు వచ్చింది. ఆ డబ్బుల్ని పెట్టుకొని అక్కడ చిన్న వరలక్ష్మి టిఫన్స్ అనే భార్య పేరుతో వరలక్ష్మి టిఫన్స్ అనేది పెట్టాడు. ఆ టిఫిన్స్ బాగుండడం, శుభ్రంగా ఉండడం, మంచి టేస్టీగా ఉండడం, ఇవన్నీ ఉండడంతో మెల్లమెల్లగా క్యూ కట్టే స్థాయికి వచ్చేసింది. అంటే సప్లై సరిపోని, ఆ ప్లేస్ సరిపోని స్థాయికి వచ్చింది. దాంతో ఇంకా డబ్బులు రావడం మొదలుపెట్టింది. దాంతో మెల్లగా బ్రాంచ్లను పెట్టడం మొదలుపెట్టింది. అలాగా దాదాపు 10 బ్రాంచ్లు. వరలక్ష్మి టిఫన్స్ ఏ స్థాయిలో పాపులర్ అయిందంటే, అంతకుముందు సోషల్ మీడియాలో ఒకటి న్యూస్ వైరల్ అయింది, అదేంటంటే పవన్ కళ్యాణ్కి వరలక్ష్మి టిఫన్స్ అంటే చాలా ఇష్టమంట, ఆయన వరలక్ష్మి టిఫన్స్ నుంచి అప్పుడప్పుడు టిఫన్స్ తెప్పించుకొని తింటాడంట అనే స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ముఖ్యంగా షూటింగ్ అప్పుడు అక్కడ షూటింగ్లో టిఫన్స్ పెడతారు కదా, ఈయన వరలక్ష్మి టిఫన్స్ నుంచి తెప్పించమని చెప్పేవాడంట ప్రొడక్షన్ వాళ్ళని. సో వీళ్ళు వెళ్ళి వరలక్ష్మి టిఫన్స్ నుంచి తెప్పించేవాళ్ళు. ఆ స్థాయిలో ఇది పాపులర్ అయ్యి ఏ స్థాయికి వెళ్ళిందంటే, అది రోజుకి 6 లక్షల ఇన్కమ్ వచ్చే స్థాయికి వెళ్ళింది. అయితే మన మామూలుగా డబ్బులు వస్తే ఒక సమస్య, డబ్బులు లేకపోతే ఒక సమస్య అంటారు. డబ్బులు లేకపోతే డబ్బులు లేదనేది సమస్య, డబ్బులు వస్తే అనేక సమస్యలు వస్తాయి. సో అలాగే మనోడికి ఏమైందంటే మెల్లమెల్లగా ఫ్రెండ్స్ ఎక్కువవడం, పబ్బులకు పోవడం, రాత్రి లైఫ్ అంటారు కదా, నైట్ లైఫ్ అలవాటు అవ్బడం మొదలుపెట్టింది. ఈ నైట్ లైఫ్, పబ్బుల లైఫ్ వీటిలో నుంచి సహజంగా అమ్మాయిల వైపున వెళ్తారు లేదా డ్రగ్స్ వైపున వెళ్తారు. ఇతను డ్రగ్స్ వైపు వెళ్ళాడు మెల్లగా, పరిచయాలు మొదలైంది. ఈ అమ్మాయికి కూడా నిజానికి, ఈ అబ్బాయికి కూడా ఒక అమ్మాయి ద్వారానే డ్రగ్స్ అయింది. ఆ అమ్మాయి ఎవరంటే అనురాధ. ఆ అమ్మాయి ఒక డైవర్సీ. ఆ అమ్మాయికి కూడా ఈ హైపై సర్కిల్, పబ్బులు వీటిలో అలవాటైంది. అలవాటై కొంత గోవాకు వెళ్ళి రావడం కూడా మొదలుపెట్టింది అమ్మాయి. గోవాలో కాంటాక్ట్స్ వచ్చాయి. గోవాలో నైజీరియన్స్ టెస్ట్ వేశారు. ఈ డ్రగ్ ట్రేడ్లో నైజీరియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు అన్నమాట. సో ఆ నైజీరియన్స్తో ఈ అమ్మాయికి సంబంధాలు వచ్చి నైజీరియన్స్ డ్రగ్స్ తీసుకురావడం, ఇక్కడ ఈ హైపై పబ్బులు వీటిలో నుంచి సప్లై చేయడం మొదలుపెట్టింది. ఈ ప్రభాకర్ రెడ్డికి ఈ అనురాధతో పరిచయం వచ్చింది. ముందు ఫస్ట్ వచ్చి ఇతను ఒక కన్జ్యూమర్గానే ఉన్నాడు, అంటే డ్రగ్స్ తీసుకోవడం, దాన్ని ఎంజాయ్ చేయడం, ఇంతవరకే ఉన్నాడు. కానీ మెల్లగా ఆశ మనిషికి పుడుతుందిగా, ఇతనికి ఒక పెద్ద సర్కిల్ ఏర్పడింది. డబ్బులు ఉండడం వల్ల సర్కిల్ వస్తుంది కదా, ఇలా సర్కిల్ ఏర్పడింది. రెండోది ఇట్లాంటి సెలబ్రిటీ క్లయింట్లు, సినిమా వాళ్ళు ఎవరెవరో టిఫిన్లు తెప్పించుకోవడం, అలాగే సెలబ్రిటీ క్లయింట్స్ పరిచయం అయ్యారు. మెల్లగా ఇతను కూడా పెడ్లర్గా మారాడు ప్రభాకర్ రెడ్డి గారు. దీంతోపాటు పల్లెటూరు పుల్లట్లు అని ఇంకొక టిఫిన్ షాపు, దాని బాస్ వెంగట్, అతను కూడా చేరాడు వీళ్ళతో. సో ఈ వెంగట్, ఇంకొక అతను శివ అనే అతను చేరాడు. సో మొత్తం వీళ్ళు ఒక 5 మంది టీమ్గా ఫామ్ అయ్యారు. ఎవరు? ప్రభాకర్ రెడ్డి, వాళ్ళ భార్య వరలక్ష్మి, అనురాధ, వెంగట్, శివ. ఈ 5 మంది టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళు, ఈ అనురాధ వీళ్ళకి మెయిన్ సప్లయర్, పెడ్లరు. ఈ వీళ్ళు సబ్ పెడ్లర్స్. వీళ్ళు ఆ మెయిన్ పెడ్లర్ అయితే సప్లయర్స్, అంటే మెయిన్ సప్లయర్ ఆమె. ఆమె దగ్గర నుంచి వీళ్ళు, ఆమె అక్కడ గోవాకి వెళ్ళి నైజీరియన్స్ నుంచి ఆమె తెచ్చి వీళ్ళకి ఇస్తుంది. వీళ్ళు దాన్ని మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ వీళ్ళు క్లయింట్లకి అందజేస్తారు వీళ్ళ సర్కిల్. సో ఇది ఇది ఈ నెట్వర్క్ జరుగుతుంది ఎప్పటి నుంచో. సో వీళ్ళు మామూలుగా ఇప్పుడు దీని మీద, డ్రగ్స్ మీద సీరియస్గా ఈ మధ్య మన హైదరాబాద్ పోలీసులు సీరియస్గా చేస్తున్నారు. టీఎస్ ల్యాబ్ అనేది కూడా ఒకటి ఏర్పడింది, నార్కోటిక్స్ బ్యూరో. సో వీళ్ళ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి దీని మీద ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. దీంట్లో నుంచి వాళ్ళకి ఏదో కాంటాక్ట్ దొరికి ఈరోజు వీళ్ళ 5 మంది సమావేశం అవుతున్నారని తెలిసింది. దాంతో వీళ్ళు వెళ్ళి రైడ్ చేశారు. రైడ్ చేసి 5 మందిని పట్టుకున్నారు. పట్టుకుంటే వాళ్ళ దగ్గర దాదాపు 14 లక్షల క్యాష్, 14 లక్షలు విలువ చేసే డ్రగ్స్,
97,500 రూపాయల డబ్బులు, దా కొన్ని రకాల ఇవి దొరికాయి, అంటే సెల్ ఫోన్స్ ఇట్లాంటివి 5 సెల్ ఫోన్లు దొరికాయి. అందులో లిస్టులు అంతా ఉన్నాయి, రకరకాల కోడ్లు పెట్టుకున్నారు. ఎంత కోడ్లు పెట్టుకున్నా ఇవాళ సింపుల్గా వీళ్ళు డీకోడ్ చేశాడు అనేది పెద్ద విషయం కాదు. సో మొత్తంగా కూడా లాగారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నెట్ ఈ సోషల్ మీడియా వచ్చినాక నువ్వు సమాచారాన్ని ఎప్పటికీ డిలీట్ చేయలేవు. సమాచారం నువ్వు డిలీట్ చేసావు అనుకుంటావు, అది రిట్రీవ్ చేసేయచ్చు, ఫోరెన్సిక్ టీమ్ రిట్రీవ్ చేసేయచ్చు. ఈవెన్ మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అదే జరిగింది. నిజానికి ఫిజికల్ ఫైల్స్ని ధ్వంసం చేశారు చంద్రబాబు అని టీం వాళ్ళు చెప్తున్నది, నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నది చెప్తున్నా. కానీ సాఫ్ట్ కాపీస్ని కూడా డిలీట్ చేశారు, కానీ ఫోరెన్సిక్ దీనికి వీళ్ళు అప్పగించారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు సాఫ్ట్ కాపీలని రిట్రీవ్ చేశారు. సో అది ఇప్పుడు సాక్ష్యంగా పనికొస్తుంది. కాబట్టి ఇవాళ ప్రాబ్లం ఏంటంటే, క్రైమ్ చేసే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు మనం హార్డ్ డిస్క్లో డిలీట్ చేస్తాము, పర్మనెంట్ డిలీట్ అనే కొడతాం మనం, మనకు కనబడదు కూడా, కానీ దాన్ని రిట్రీవ్ చేయొచ్చు. ఆ మధ్య ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, వెడ్డింగ్ ఫోటో వెడ్డింగ్ వీడియోగ్రఫర్, ఒక వెడ్డింగ్కి 9 లక్షలు తీసుకొని వెడ్డింగ్ వీడియో చేశాడు, కానీ అతనికి ఏదో జరిగి మిస్టేక్ జరిగి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడేమో వెడ్డింగ్స్ మళ్ళీ మళ్ళీ రావు కదా, ఆ వెడ్డింగ్ మెయిన్ వీడియోగ్రఫర్ ఇతనే, దాంతో ఇతను మీద ప్రెజర్ పడింది. ఇతను డబ్బులు కాబట్టి 9 లక్షలు వాళ్ళకి ఇచ్చేయచ్చు, కానీ అది కాదు కదా, ఇతను రెప్యుటేషన్ పోతుంది కదా. అందుకని అన్ని చోట్ల ఇండియాలో ట్రై చేస్తే అవ్వలేదంట, చివరికి అమెరికా పోయి అమెరికాలో ఎక్కడో ట్రై చేస్తే మొత్తం రిట్రీవ్ చేసి ఇచ్చారంట. దానికోసం అతనికి 20 లక్షలు ఖర్చు అయింది, అయినా కూడా అతను దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. అంటే అతనికి ఒక 10 లక్షల పైన లాస్ అయినా కూడా అతని రెప్యుటేషన్ పెరిగింది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనకి రేపొద్దున ఏదన్నా జరిగి డ్యామేజ్ అయినా కూడా అతను రిస్క్ తీసుకొని చేస్తాడు అనే ఒక నమ్మకం వల్ల అతనికి ఇంకొన్ని ఇది వచ్చాయి. అలాగా ఇవాళ ఇండియాలో కాకపోయినా అమెరికాకు పంపించి కూడా చేయించుకోవచ్చు, అలాంటి ఒక టెక్నాలజీ ఇవాళ ఉంది కాబట్టి దేన్ని డిలీట్ చేయలేవు. అందుకని ఇప్పుడు ఈ ఫోన్లలో కూడా వీళ్ళు డిలీట్ చేసినవన్నీ కూడా వీళ్ళు లాగుతున్నారు. వీళ్ళ దగ్గర కొకైన్ ఒకటి, MDMA అనేది ఒక పాపులర్ డ్రగ్, దాని కాకుండా ఎక్స్ట్రాసి పిల్స్ అంటారు, ఈ 3 రకాలు ప్రధానంగా దొరికాయని చెప్తున్నారు. సో ఇది అంటే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత మనం ఏ సర్కిల్లోకి వెళ్తున్నామో, ఎవరెవరితో పరిచయాలు ఉంటున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మేబీ భార్యాభర్త ఇద్దరు కూడా కుమ్మక్క అవడం వల్ల వీళ్ళ మీద ఎవరు కంట్రోల్ లేదు, ఏది నిఘా లేనప్పుడు ఏమవుతుంది, మనం చేసేదంతా కరెక్ట్ అనిపిస్తుంది, ఒక థ్రిల్ ఇస్తుంది, ఒక అడ్వెంచర్ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఫైనల్గా నువ్వు ఎక్కడ తేలుతావు అంటే జైల్లో తేలుతావు. ఆ మధ్య కూడా చెర్లపల్లి జైలు నుంచి ఒక 2 కుర్రాళ్ళు బయటకు వచ్చినప్పుడు నేను ఫ్రెండ్తో కలిస్తే, మీ ఇద్దరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు జైలుకి వెళ్ళారు, 4 ఏళ్ళు ఉన్నారు జైలు, ఎందుకున్నారంటే వాళ్ళు ఒక స్టోరీ చెప్పారు. అదేంటంటే వాళ్ళు ఇట్లాగే ఒక హోటల్ పెట్టాము, ఆ హోటల్లో లాస్ వచ్చింది, దాంతో మేము ఆ లాసుల్ని ఎలా పూరించాలనుకున్నప్పుడు మాకు సంబంధాలు ఆల్రెడీ కొన్ని వచ్చాయి, దాంతో ఈ డ్రగ్ ట్రేడ్లోకి దిగాము, ఫైనల్గా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి 4 ఏళ్ళ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాము, ఇప్పుడు మళ్ళీ హోటల్ పెట్టుకొని బుద్ధికి బతకదామని ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఒక్కోసారి ఇలా కూడా జరుగుతాయి. అంటే వాళ్ళ లాస్ని మనం కూడా కబాలి ప్రొడ్యూసర్ గురించి కూడా చెప్తున్నాం, కేపీ చౌదరి, ఆయన కూడా సినిమాల్లో లాస్ రావడం వల్ల ఆ లాస్ని రికవరీ కోసం ఆయన డ్రగ్స్లోకి వెళ్ళినట్టుకు తెలుస్తుంది. అంటే రకరకాల కారణాలతో డ్రగ్స్లోకి వెళ్తారు. ఇక్కడ ప్రభా ఈ వరలక్ష్మి టిఫిన్స్ బ్యాచ్ మాత్రం డబ్బులు ఎక్కువ అయిపోయారు, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉంది, ఆస్తి పెరిగింది, రోజుకి 6 లక్షలు సరిపోలే వాళ్ళకి, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, డ్రగ్స్ అయితే ఈజీగా ఉంది అనుకున్నారు. సో దీని మీద ఇప్పుడు విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి, వరలక్ష్మి టిఫిన్స్ ఇక్కడ డ్రగ్స్ అమ్ముకోవడమని, పగలు టిఫిన్స్ రాత్రి డ్రగ్స్ అని, ఇలా రకరకాలుగా మీమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.